వైసీపీ అధ్యక్షులు జగన్ రెడ్డి స్వతహాగా నేర స్వభావం కలవాడు. కాబట్టి ఆ పార్టీలో నేరస్తులు, రేపిస్టులు, దొంగలు, కూనికోర్లకు ప్రాధాన్యతనిచ్చి పదవులు కట్టబెడుతున్నారని గోరంట్ల మాధవ్ చేసిన గల్లీస్ పనికి పార్లమెంట్లో మన రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు, మిగతా రాష్ట్రాల ఎంపీల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని, గోరంట్ల మాధవ్పై గతంలో 376, 302, 506 సెక్షన్ల కింద కేసులున్నాయని తెలిసి కూడా ఇలాంటి క్రిమినల్కి ఎంపీ టికెట్ ఇచ్చారంటే జగన్ రెడ్డిని ఏమనాలి అని రాజప్ప నేడు మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదు, రాసలీల పార్టీ అని, వైసీపీ అంటే యువజన శృంగార కామ పిశాచుల పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారు. అంబటి రాంబాబులపై చర్యలు తీసుకోకపోగా మంత్రి పదవి కట్టబెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ పాషా నాడు నేడు ఫోటో ఎగ్జిబిషన్లో బహిరంగంగా ఓ మహిళా మున్సిపల్ చైర్పర్సన్తో అసభ్యంగా ప్రవర్తించారు. ఆయన మాట్లాడిన మాటలో చేసిన శాస్త్రం చూస్తుంటే మరి సత్య సమాజం తల ఉంచుకునే విధంగా ఉంది. మన ఎంపీగా ఉండి ఆయన ప్రజలందరూ కూడా ఎంపీగా నెగ్గించింది ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో కొంచెం అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆయన నెగ్గించారు. కానీ ఆయన చేసే కార్యక్రమాలు మరి ఆయన శాస్త్రం చూస్తుంటే చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఆయన అలా ఒరిజినల్గా చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఆయన సీట్ ఇచ్చినప్పటికే ఆయన మీద కేసులు ఉన్నాయి, అది కూడా ఇలాంటి కేసులే ఉన్నాయి. కేసులున్నా ఆయనకి ఎంపీ ఇచ్చాడు, ప్రజలు నెగ్గించారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులతో నెగ్గించారు. నెగ్గించిన తర్వాత ఈయన పద్ధతులు ఏమీ మారలేదు, అదే కంటిన్యూ చేసుకుంటూ అదే బానితోటి ఆ పోలీసు బాస్ తోటి మాట్లాడుతూ వ్యవహారం చేస్తూ వేళ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే. చాలామంది క్రిమినల్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, చాలామంది రేప్ కేసులు ఉన్నాయి, మరి ఇతర కేసులు ఉన్నాయి. అందులో మరి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కేసుల్లో చాలా బుక్ అయి ఉన్నాయి. అందులో రికార్డుతో సహా ఉన్నాయి మనకి. ఈయన పార్టీ అలాంటిది కనుక అలాంటి వాళ్ళందరూ కూడా బరాయింతూ వాళ్ళ మంత్రులు ఎవరైనా ఇలా మాట్లాడుతుంటే ఇలా ప్రమోషన్ కూడా ఇస్తున్నాడు. అంబటి రాంబాబుకి మంత్రి ఇచ్చాడు, అలా ఇంకొకరికి మంత్రి ఇచ్చాడు, అలాగా ఈయనకేమో ఎంపీ ఇచ్చాడు. అంటే అలాంటి బ్యాడ్ మంచి ప్రవర్తన కాని వాళ్ళందరికీ కూడా మంచి పదవులు ఇచ్చి ఈవేళ గౌరవంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయనకి ఏంటంటే ఆయన వెర్షన్ అలాంటిది. ఆయన మొదటి నుంచి కూడా అవినీతి కేసులో బుక్ అయిపోయి కేసులు లో ఆయన జైలు చేసి మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు. అంచేత మెంటాలిటీ కూడా అదే మెంటాలిటీతో ఇవాళ ఉంది. పరిపాలన కూడా తీసుకుంటే ఇవాళ పరిపాలనలో రౌడీలు గూండాలు పరిపాలన చేస్తున్నారు ఇవాళ అంతా కూడా. ఎందుకంటే రౌడీలు గూండాలు వచ్చి ఇవాళ పూలు కబ్బు కబ్జాలు చేయడం కానీ, తర్వాత ఏదైనా బెదిరింపులు కానీ ఈ కాంట్రాక్టుల కోసం కానీ బెదిరించడమే, బెదిరించకపోతే చంపుతానంటాం లేదా చంపడం కూడా జరుగుతాం. అలాగే ఎవరైనా భూకబ్జాలు కూడా బెదిరించడం లేదు చంపడం. ఈ కార్యక్రమంలో కేసులన్నీ కూడా బుడదాకలు అయిపోతున్నాయి, కేసు పెట్టినా పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో చాలామంది ఈ భూకబ్జాదారుల చేతుల నుంచి తప్పించుకోవడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఒకవేళ కేసు ఇచ్చినా ప్రజలు స్వచ్ఛంద సంస్థలు, తెలుగుదేశం పార్టీ స్వచ్ఛంద ఇవాళ పెద్ద ఎత్తున సహకారం చేస్తానని చెప్పింది ప్రభుత్వం సహకారం చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే దీని బాధ్యత తీసుకోలేదు ఆయన. ఏదో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదో తుఫాను వచ్చినా వరద వచ్చినా అడ్వాన్స్గా ఏమైనా ప్లాన్ చేసుకున్నా ప్లాన్ ప్రకారం అమలు చేసుకోలేదు. కానీ ఈయన ప్లాన్ ఉండేది ఏమీ లేదు, వచ్చిన తర్వాత చూద్దాంలే అన్న పద్ధతిలో ఇలా ఈ వరదలు చూసాడు. కనుక ఇవాళ వరదలో ప్రజలందరూ ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పడ్డారు, పడి ఇవాళ రోడ్డు మీద పోలైపోయి ఇవాళ పశువులు కూడా దాన లేని పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ పంట నష్టం అయితే విపరీతంగా పోయేది. ఇవాళ ఎక్కువ లంకకు సంబంధించిన తోటలన్నీ కూడా పోయినాయి, వారి పరిహారం కూడా లేదు, ఏమి ఇస్తారని కూడా సరిగ్గా చెప్పట్లేదు. అలాగే ఇల్లులు కూలిపోయినాయి, ఇల్లులు కూలిపోయిన కూడా సహకారం లేదు. ఇవాళ ఇప్పటికీ కూడా ఈ రైస్ అందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహకారం అందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనా ఈ రాష్ట్రంలో పూర్తిగా ఈ వరద దాంట్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తారు. చెప్పండి సార్, మద్యపాన నిషేధం మరి దఫాల వరకే అమలు
విషయం చేస్తాను చెప్పారు అండి. ఇప్పుడు మరి బోర్డు లైసెన్సులు తర్వాత షాప్ లైసెన్స్ కూడా అట్లా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. చేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత షాపులన్నీ కూడా ప్రభుత్వపరం చేసి ప్రభుత్వం షాపుల దగ్గర టీచర్స్ని కూడా రిక్రూట్ చేశాడు. మీ అందరం ఒకటి కామెంట్ చేసిన తర్వాత టీచర్స్ని తప్పించాడు. ఇవాళ షాపులు అయితే మరి ఇలా ఆ షాపుల్లో కూడా మద్యం కూడా ఓ చీప్ లిక్కర్ లాంటిది, చీప్ లిక్కర్ లాంటిదని పట్టుకొచ్చి పెట్టి బ్రాండ్లన్నీ కాస్ట్లీ బ్రాండ్ అన్ని పక్కన పెట్టి చీప్ లిక్కర్ పెట్టి అక్కడ తన సొంత బ్రాండ్లు పెట్టి అక్కడ పేరుతో ఇవాళ తాగించినాడు. తాగించడం ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఇవాళ గ్రామాల్లో అయితే నాడు సారా విపరీతంగా ఉంది. కానీ ఈయన మా ఇంకా పెంచుతున్నాడు చెప్పి దీని ఆదాయాన్ని కూడా తాగట్లు పెట్టాడు. ఇవాళ తాగట్లు పెట్టి ఇవాళ దాన్ని గవర్నమెంట్కి వినియోగించుకుంటా ఉన్నాడు. ఇప్పుడేమో వాళ్ళ మంత్రి చెప్పాడు మీ మేనిఫెస్టోలో పెట్టలేదని చెప్పాడు ఈయన. మరి ఆయనేమో మేనిఫెస్టోలో పెట్టాడు, ఈయన మేనిఫెస్టో నుంచి తీసేయడేమో మరి తీసేసి ఉంటాడు అనుకున్నాను నేను. మా ఇవాళ వెచ్చలివిడి అయిపోయింది. బోర్లేమో వెచ్చలివిడిగా ఏలం పాట వేశారు. అది కూడా ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలే ఇవాళ ఎక్కువ పాట పాడాడు. రేపు షాపులు కూడా వాళ్ళే పాడే పరిస్థితుంది. ఎందుకంటే ఎక్కువ ఆదాయం రాబట్టడం కోసం మరి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదేమైనా దాంట్లో కూడా మిగతా చెప్పి చంపుతాను అంటాం, చంపడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా భూకబ్జాలు కూడా బెదిరించడం లేదా చంపటం. ఈ కార్యక్రమంలో కేసులన్నీ కూడా బుడదాకలు అయిపోతున్నాయి. కేసు పెట్టినా పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో చాలామంది ఈ భూ కబ్జాదారుల చేతుల నుంచి తప్పించుకోవడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ కేసు ఇచ్చినా పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోరెళ్ళం. మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేయటం పైనుంచి కింద వరకు అదే కార్యక్రమం ఉంది కనుక చాలామంది నష్టపోయే పరిస్థితి, సామాన్యులకు కూడా బాధపడే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. మరి డెవలప్మెంట్ తీసుకుంటే డెవలప్మెంట్